ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్. సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టామని, ఇప్పటి వరకు కోడ్ ఆఫ్ కండక్ట్ కింద 50కి పైగా ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు. నిన్నటి వరకు 58 నామినేషన్లు దాఖలయ్యాయన్నారు. ఈ నెల 25న లోక్సభ ఎన్నికల ఓటర్ జాబితా ప్రకటిస్తామన్నారు రజత్ కుమార్. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని పార్టీల నేతలు సహకరించాలన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్లోని హోటల్ హరిత ప్లాజాలో ఎన్నికల వర్క్షాప్ జరిగింది. ఇందులో ఈవీఎంలు, వీవీప్యాట్స్, నా ఓటు యాప్, మద్యం, నగదు పంపిణీపై పార్టీల నేతలతో చర్చించి అభిప్రాయాలు తీసుకున్నారు రజత్ కుమార్. వర్క్షాప్కు టీఆర్ఎస్, బీజేపీ, వైసీపీ, ఎన్సీపీ మినహా మిగతా పార్టీల నేతలు హాజరయ్యారు. ఫెడరల్ రోల్ 25కి మేము సప్లిమెంట్ పబ్లిష్ చేస్తాము. తర్వాత ఎట్లా ఎప్పుడు నుండి మేము ఫోటో ఓటర్ స్లిప్ పంచడానికి కార్యక్రమం స్టార్ట్ చేస్తాము. తర్వాత ఎపిక్ కార్డ్స్ ఎప్పుడు వరకు వస్తాయి, ఏఎస్డి ప్రిపరేషన్, ఈవీఎంస్ గురించి, అదేవిధంగా ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వచ్చి ఎక్సైజ్ గురించి ఎట్లా చేస్తున్నారు చూడండి. జనరల్గా పొలిటికల్ పార్టీలో ఒక డౌట్ ఉంటుంది, విత్ ఎనఫ్ ఇస్ నాట్ బీయింగ్ డన్. ప్రొడక్టివ్ డిస్కషన్ జరిగింది అండ్ ది ప్రిన్సిపల్ సెక్రటరీ ఎక్సైజ్ కూడా నోట్ చేశారు సమ్ ఆఫ్ ది సజెషన్స్. నిన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 58 నామినేషన్లు దాఖలయ్యాయన్నారు రజత్ కుమార్. 5,86,00,000 నగదు, 2,38,00,000 విలువైన నార్కోటిక్, 85,00,000 విలువైన మద్యం పట్టుకున్నట్లు చెప్పారు. అభ్యర్థులను కించపరిచేలా నేతలు మాట్లాడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 25న లోక్సభ ఎన్నికల ఓటర్ జాబితా ప్రకటిస్తామన్నారు. 11,02,95,318 రూపీస్కి వర్త్ టోటల్ సీజర్ ఉంది. దాంట్లో క్యాష్ 5.86, నార్కోటిక్స్ 2.38, లిక్కర్ 85 లాక్స్ అండ్ అదర్ కాంట్రాబ్యాండ్ 1.93 crores. సో టోటల్గా 11.02 ఇప్పుడు వరకు ఫిగర్స్ రిపోర్టెడ్ ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రభుత్వ యంత్రాంగం సహకరించిందని ఫిర్యాదు చేశారు పార్టీ నేతలు. ఈ ఎన్నికల్లో మళ్లీ అలా జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పత్రికలు, టీవీ ఛానల్స్ మోడల్ కోడ్ ఉల్లంఘిస్తున్నాయని తెలిపారు. మెట్రో రైలు ప్రారంభం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని కంప్లైంట్ చేశారు. గవర్నర్ కూడా కోడ్ పరిధిలోకి వస్తారన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ కానీ, వీవీప్యాట్స్ కు సంబంధించి కానీ, అదేవిధంగా ఈ లా అండ్ ఆర్డర్కి సంబంధించి, ఎక్సైజ్కి సంబంధించి, దాంతోపాటు సువిధ ఏర్పాట్ల గురించి కూడా వాళ్ళు వివరించడం జరిగింది. మా వైపు నుండి మేము పలు సూచనలు చేసినాం. ముఖ్యంగా వీవీప్యాట్స్కి సంబంధించి 5 సెకండ్లు మాత్రమే స్క్రీన్ మీద వస్తుంది, వెలుతురు సరిగా లేదని కనిపించడం లేదు, లేదంటే వెలుతురు ఎక్కువైతే ఆ పేపర్ మీద ప్రింట్ రావటం లేదు, ఇట్లాంటివి మా దృష్టికి వచ్చినాయని వారికి సమావేశంలో మేము వివరించినాం. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన ప్రత్యేకంగా అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని పూర్తిగా విస్మరించడం జరుగుతుంది. మూడో విషయం ఏంటంటే, మెట్రో అమీర్పేట్ టు హైటెక్ సిటీ ప్రారంభం జరిగింది, దాన్ని మొత్తం లైవ్ చూపించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు. మేము ఇదంతా చేస్తున్నామని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. ప్రతిసారి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అసెంబ్లీ అప్పుడు కానీ ఇప్పుడు కానీ రెండు సందర్భాల్లో కూడా చూస్తున్నాం, మెట్రో వాళ్ళు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. రెండు సందర్భాల్లో కూడా గవర్నర్ కానీ దానికి ఆహ్వానించడం జరిగింది. వర్క్షాప్లో ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు రజత్ కుమార్.